అబ్బా ఏం ఉక్కపోతండి, ఏసీ లేనిదే ఒక్క క్షణం కూడా గడవదు. నేను ఎక్కిన క్యాబ్లో కూడా ఏసీ ఉందో లేదో చెక్ చేసుకునే ఎక్కుతాను, కానీ అలా 24 గంటలు ఏసీలో ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయంట. అదే ఈ వీడియోలో చర్చిస్తున్నారండి, చూసేద్దామా. మరి ఏసీని కంటిన్యూస్గా వాడుతున్నారా? అయితే దాంతో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాల్సిందే. ఒకప్పుడు ఏసీ అనేది కేవలం డబ్బున్న కుటుంబాల వాళ్లే వాడేవారు, కానీ సీన్ మారింది. ఇప్పుడు సెల్ఫోన్ లేని మనుషులు, ఏసీ లేని ఇళ్ళు కనపడని పరిస్థితి వచ్చేసింది. అయితే కొందరు 24 గంటలు ఏసీలో ఉండడానికే ఇష్టపడుతుంటారు. ఏసీ గదిలో నుంచి కొంత సమయం బయటకు వచ్చినా సరే బయట ఉన్న వాతావరణంలోని వేడిని తట్టుకోలేరు. ఇంట్లో, కార్లో, ఆఫీసులో, థియేటర్లో, హోటల్లో, ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే ఏసీ తోడుండాల్సిందే. కరెంటు బిల్లు ఎంత వచ్చినా పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, కానీ ఏసీ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండి తీరాల్సిందే అనే కాన్సెప్ట్ మధ్యతరగతి కుటుంబాల్లో కూడా బాగా ప్రబలింది. అయితే ఈ ఏసీ ఒంటికి ఎంత చల్లదనాన్ని ఇస్తుందో అంతే స్థాయిలో హాని కూడా కలిగిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేసవికాలంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఏసీ వాడడం చల్లదనమే, కానీ అదే పనిగా ఏసీని ఆశ్రయిస్తే మాత్రం తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే అని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ గది వాతావరణాన్ని చల్లబరిచే ఈ ఏసీలు మన ఆరోగ్యానికి మంచివేనా? ఎక్కువ సమయం ఏసీ గదిలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా వచ్చే ఇబ్బందులు ఏమిటి తెలుసుకుందాం. శ్వాస సంబంధమైన సమస్యలు. ఇళ్లలోనూ, ఏసీలు, ఆఫీసుల్లో సైతం సెంట్రలైజ్ ఏసీ సౌకర్యం ఉండటం కారణంగా శరీరం ఎక్కువగా చల్లటి వాతావరణానికి అలవాటు పడిపోతుంది. దీంతో బయటి ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఈ క్రమంలో ఆఫీసు నుంచి ఇంటికి, ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లే సమయంలో వాళ్లు కాస్త ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు చల్లటి వాతావరణంలో ఉండడానికి అలవాటు పడిన శరీరం ఒక్కసారిగా అధిక ఉష్ణోగ్రతల మధ్యకు వచ్చేసరికి తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఎక్కువ సమయం ఏసీలో గడపడం వల్ల శ్వాస సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ వల్ల కూడా ఈ రకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఫంగస్, అలర్జీలను కలిగించే ఇతర సూక్ష్మక్రిముల వ్యాప్తి, దీని ద్వారా అధికంగా ఉండడమే ఈ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇలా ఈ సూక్ష్మక్రిములు రైనిటిన్, ప్యారింజైటిన్, గొంతు బొంగురుపోవడం వంటి అనారోగ్యాలను కలుగచేస్తాయి. చర్మానికి హాని. ఏసీ అంటే కృత్రిమంగా వాతావరణాన్ని చల్లబరుచుకోవడం. ఎక్కువసేపు ఏసీలో గడపడం వల్ల చర్మకణాలు తేమను కోల్పోతాయి, ఫలితంగా చర్మం పొడిగా మారిపోతుంది. దీన్ని మామూలు స్థితికి తీసుకురావడానికి తరచూ మాయిశ్చరైజర్ రాసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. మాయిశ్చరైజర్లను తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థాలలో రసాయనాల వినియోగం సైతం అధికంగా ఉంటుంది. వీటి కారణంగా భవిష్యత్తులో చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశమూ లేకపోలేదు. అలర్జీలు రావచ్చు. ఏసీ పనిచేస్తున్నంతసేపు ఆ గదుల్లోకి గాలి ప్రవేశించకుండా చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంటారు. దీనివల్ల లోపలి గాలి సైతం బయటకు వెళ్లే అవకాశం ఉండదు. ఫలితంగా అక్కడ అలర్జీలను కలిగించే క్రిములు పెరిగిపోతుంటాయి. ఆరుబయట కంటే ఏసీ గదుల్లోనే ఎక్కువ కాలుష్యం ఉంటున్నట్టు కొన్ని పరిశోధనల్లో తేలింది. ఒకవేళ మీరు ఏసీ ఏర్పాటు చేసుకున్న గదిలో కాలుష్యంతో పాటు అలర్జీని కలిగించే క్రిములు ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తలనొప్పి, కళ్ళు దురదగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కళ్ళు తిరుగుతున్నట్లు కనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొంతమందిలో న్యూమోనియా, ఆస్మా వంటి వ్యాధులు వచ్చే అవకాశమూ లేకపోలేదు. కారు ఏసీతోనూ నష్టమే. ఇప్పుడు ఇళ్ళు, ఆఫీసులకే కాదు, కార్లకు కూడా ఏసీ లేనిదే అడుగు బయట పెట్టని వారు కనిపించడం లేదు. ఇలా కార్లలో ఉన్న ఏసీల కారణంగా శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఓ సర్వే ప్రకారం ఏసీ కార్లలో 8 రకాల హానికారక క్రిములున్నట్లు తేలింది. అలాగే కారు ఏసీల కారణంగా న్యూమోనియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయింది. కొందరిలో బీపీ, ఆర్థరైటిస్, న్యూరిటిన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి. ఇలాంటి వారు సెంట్రలైజ్డ్ ఏసీలో ఎక్కువ సమయం గడిపితే ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కళ్లకు ఇబ్బందే. ఎయిర్ కండిషన్లో ఎక్కువసేపు ఉండటం వల్ల కళ్లకు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కాంటాక్ట్ లెన్స్ వినియోగిస్తున్న వారికి, కంటి వ్యాధులున్న వారికి, ఆస్మా రోగులకు ఏసీ కారణంగా సమస్య పెరిగే అవకాశం అధికంగా ఉంది. ఏసీ పనిచేస్తున్నంతసేపు ఆ గదిలోని గాలి బయటకు వెళ్లే అవకాశం ఉండదు, కాబట్టి ఇక్కడ క్రిములు ప్రమాదకరమైన స్థాయిలో పెరిగిపోతుంటాయి. వాటి కారణంగా కంటి కలకలు, కనురెప్పలకు సంబంధించిన సమస్యలు సైతం తలెత్తే అవకాశం ఉంది. అలాగే కళ్ళు దురదగా అనిపించడం, పొడిగా మారిపోవడం, ఎరుపెక్కడం లాంటి ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు. ఇవి కూడా
సహజ సిద్ధమైన వాతావరణంలో ఉన్నప్పుడు మన శరీరం దానికి తగినట్లుగా తనను తాను మార్చుకుంటుంది. అయితే రోజంతా ఏసీలో ఉండటం వల్ల శరీరం అక్కడి వాతావరణానికి అలవాటు పడుతుంది. ఇలా మనకు సౌకర్యంగా ఉండడానికి కృత్రిమంగా మనం ఏర్పాటు చేసుకున్న వాతావరణం అనారోగ్యదాయకమే. ఇలాంటి వాతావరణంలో ఎక్కువ సమయం ఉంటే అది మనలో రోగ నిరోధక శక్తిని కూడా తగ్గిస్తుంది. తరచుగా తలనొప్పి, జ్వరం లాంటి చిన్న సమస్యలతో పాటు పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఏసీని సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించడానికి ప్రయత్నించాలి. మరీ వేడిమిని తట్టుకోలేని సందర్భాలలో మాత్రమే దీనిపైన ఆధారపడడం మంచిది. అలాగే ఏసీ ఉష్ణోగ్రత కూడా మరీ తక్కువగా కాకుండా సాధారణ గది ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా గదిలో ఉన్నంతసేపు లేదా 24 గంటలు వేసి ఉంచడం కాకుండా మధ్య మధ్యలో ఏసీ ఆఫ్ చేస్తూ ఉండడం చాలా అవసరం. అలా కాకుండా ఏసీ లేకుండా బతకలేని పరిస్థితికి అలవాటు పడితే మాత్రం కొన్ని అనారోగ్యాలు తప్పకపోవచ్చు. జాగ్రత్త. ఏసీలో కూడా ఉక్కపోసే విషయాలు చెప్పారండి. మరి ఎప్పుడు ఏసీలో ఉండే మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయండి. ఎన్ని ఇబ్బందులు వస్తాయో వాళ్ళకి తెలియచేయండి.